విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దానిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం. ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లానే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావటం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు, మాత్రం పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్లి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే మీరు అలా కాదు. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని. ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం. ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లానే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావటం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారు. మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు, మాత్రం పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్లి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే మీరు అలా కాదు. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని. ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని సమిష్టి బాధ్యత ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా.